ఇది మా ఇల్లు. ఇవాళ నేను ఒక గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను వ్యాక్సిన్ మీద మీకున్న అనుమానాలన్నీ తీర్చడానికి. ఆయన శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన ఇల్లు ఇదే. సో నా అదృష్టం అంతటి గొప్ప వ్యక్తి పక్కింట్లో ఉంటాను నేను. కోవిడ్ వైరస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా వీడియోలతో మిమ్మల్ని ఓదర కొడుతూనే ఉన్నాను. ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. సో అందుకని ఈరోజు నేను ఏం చేశానంటే, మా ఇంటి పక్కనే ఉన్నారు వరప్రసాద్ రెడ్డి గారు, శాంతా బయోటెక్ చైర్మన్. ఈ వ్యాక్సిన్ రంగానికి, ఇండియా వ్యాక్సిన్కి భీష్మ పితామహుడు అంటే ఆయన. సో ఆయన పక్కింట్లో పెట్టుకొని నేను మాట్లాడుతున్నందుకు వ్యాక్సిన్ గురించి అని ఆయన దగ్గరికి వచ్చాను. వల్ల ఆయన మాటల్లోనే ఈ వ్యాక్సిన్ కథ ఏమిటని తెలుసుకుందాం. వరప్రసాద్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఈ సెప్టెంబర్లో వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పారు, అది ఏమిటి సంగతి? సెప్టెంబర్ లో రావడం కష్టం. దాని మీద ప్రోగ్రెస్ అయితే చాలా ఉంది. ఆక్స్ఫర్డ్ లో దాని మీద తీవ్రంగా కృషి చేస్తున్నారు. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు సైంటిస్ట్ ఆక్స్ఫర్డ్ లో. ఆక్స్ఫర్డ్ లో వర్క్ చేసిన దానికి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, ఇక్కడ సైంటిస్టులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళు కలిసి మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఈ సంవత్సరాంతానికి యూకే లో బహుశా అనుమతులు లభించవచ్చు అని సభ్యంగా జరిగితే, అక్కడికి రాగానే వెంటనే ఇండియాకి అది ట్రాన్స్ఫర్ అవుతుంది. వీళ్ళతో ఉన్న అవగాహనతో ఇండియాలో కూడా మన రెగ్యులేటరీ సిస్టమ్, మన ప్రభుత్వం అందరూ చాలా ఆసక్తితో చూస్తున్నారు. రాగానే ఎలాంటి రెట్టేబిజం లేకుండా అవసరమైనటువంటి రూల్స్ పక్కన పెట్టి, మనం రాసుకున్న కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా పక్కన పెట్టి, ఇది అవసరం ప్రజలకు అనుకున్న పద్ధతిలో బహుశా వచ్చే సంవత్సరం అంటే 21 మార్చి ఏప్రిల్కి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని వరప్రసాద్ రెడ్డి గారు నోటీస్ వచ్చింది. అది నేను కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయనకి మొత్తం ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటితోటి అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళందరూ ఈయనతో పంచుకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తోటి ఆయన ఈ న్యూస్ చెప్తున్నారు. టాప్ ఇండియాలో ఎన్ని కంపెనీస్ ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ముందంజలో ఉన్నాయి? ఇక్కడ మనది ఇండియాలో శాసనం, ఇండియాలో ఉన్నటువంటి మేజర్ వ్యాక్సిన్ కంపెనీలు అంతా హైదరాబాద్ లో ఉన్నాయి. సో మనం లెక్కడదాం. ఒకటి శాంతా బయోటెక్, భారత్ బయోటెక్. శాంతా బయోటెక్ వచ్చి ఇప్పుడు సనోఫీ కంపెనీ. రెండోది భారత్ బయోటెక్. మూడో వచ్చి బయోలాజికల్ ఈవాన్స్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఇమ్యూనలాజికల్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనా. ఈ ఐదుట్లో నాలుగు హైదరాబాద్. బల్క్ ప్రొడక్షన్ మన ఇండియానే ప్రపంచానికి మొత్తానికి సప్లై చేస్తుందని అన్నాను, కరెక్టేనా? చాలా కరెక్ట్. చివరికి కాస్ట్ ఎఫెక్టివ్ గా ప్రొడ్యూస్ చేయడానికి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ మేధో సంపత్తి కానీ అన్ని మనకు పుష్కలంగా ఉన్నాయి. మీకు తెలియాలి, యుఎస్ఎఫ్డిఏ వాళ్ళ నామ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయంట. యుఎస్ఎఫ్డిఏ అప్రూవబుల్ ఫెసిలిటీస్ ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయి అమెరికాలో కంటే. చైనాకి డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫికేషన్ 4 ఏళ్ల క్రితం వచ్చింది. 4 ఏళ్ల క్రితమే వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ లిస్టులో పడ్డారు. మనకి 25 ఏళ్ల క్రితం మనం తెలుసుకున్నాం. అది ఇంకో పాయింట్ మనందరం గర్వపడాలంటే, ఈ దుఃఖకాలంలో ఈ కష్టకాలంలో బోర్డు మంచి పాయింట్ మాట్లాడుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రీ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ల్యాబ్ యుఎస్ఎఫ్డిఏ సమానం అన్నమాట. సో యుఎస్ఎఫ్డిఏ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెండు ఈక్వల్ ప్యారలల్ కంట్రోలింగ్ గ్రూప్స్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రీ క్వాలిఫికేషన్స్ మన ఇండియాకి 25 ఏళ్ల కింద వరప్రసాద్ రెడ్డి గారి శాంతా బయటకు వచ్చింది. చైనాకి మొన్న 4 ఏళ్ల కింద వచ్చింది. వ్యాక్సిన్ లో మన వాళ్ళకంటే తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేస్తారు, కరెక్టేనా? తప్పకుండా వాళ్ళకంటే తక్కువ రేట్లో చేయగలం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకున్నాం వరప్రసాద్ గారి దగ్గర నుంచి. నెంబర్ 1, ఈ కోవిడ్-19 వైరస్ కి వ్యాక్సిన్ రావడానికి ఏప్రిల్ 2021 దాకా పడుతుంది. నెంబర్ 2, ఈ లోపల ఆయన మాటల్లోనే మనం అధైర్య పడకుండా మన దగ్గర ఉన్న సోషల్ వ్యాక్సిన్ అంటే సోషల్ డిస్టెన్సింగ్, చేతులు కడుక్కోవడం, మాస్కులు పెట్టుకోవడం, వీటితో మనం బతికేయచ్చు. పార్టీలు అవాయిడ్ చేయడం. నెంబర్ 3, వ్యాక్సిన్ రేపు ప్రొడక్షన్ వచ్చిన తర్వాత అది ఆక్స్ఫర్డ్ కనిపెట్టని, విస్కాన్సిన్ కనిపెట్టని, చైనా కనిపెట్టని, జర్మనీ కనిపెట్టని, బల్క్ ప్రొడక్షన్ వచ్చి ప్రపంచంలో ఉన్న 70% ఆఫ్ ద పీపుల్ కి సప్లై చేసే కెపాసిటీ, వాల్యూ ఫర్ మనీ మన ఇండియన్ కంపెనీస్ దగ్గరే ఉంది. అందులో ముఖ్యంగా మళ్ళీ మన హైదరాబాద్ కంపెనీస్ కే ఉంది. కాబట్టి మనందరం ఆనందిద్దాం, గర్విద్దాం, అప్రమత్తగా ఉందాం. నమస్తే.